हेलो व्यूअर्स, नेनु सुषमा. वेलकम टू माय चैनल सुषमास गार्डन एंड व्लॉग्स कड़पा. ఈరోజు వాయిస్ మైక్లో చెప్పేది మీకు వినిపించట్లేదు, కొంచెం ప్రాబ్లం అయింది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నింది. అక్కడ పిల్లలు సండే కాబట్టి బాగా ఆడుతూ పాడుతూ బాగా ఇబ్బంది చేస్తున్నారు, అందుకు వాయిస్ అంతా కట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఈరోజుటి హార్వెస్ట్ ఆకుకూరలేనండి మళ్ళీ, ఎందుకంటే 1 1½ మంత్ కూడా పూర్తిగా అవ్వలేదు నేను గార్డెన్ స్టార్ట్ చేసి. సో ఇంత షార్ట్ పీరియడ్లో మనకు ఆకుకూరలే కదా ఎక్కువ వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నది తోటకూర కొయ్యటాకులో, ఇదొక రకం. దీని సీడ్స్ ఉన్నాయి మన దగ్గర, చిన్న చిన్న ఆకులు వస్తాయి కానీ పొడవుగా పెరుగుతుంది. వీటికి కూడా విత్తనాలు చిన్నగా రెడీ అయిపోతాయి. మనం కొన్ని విత్తనానికి వదిలేస్తే చాలా అవే స్ప్రెడ్ అయ్యి వస్తూ ఉంటాయి. ఈరోజుటి హార్వెస్ట్లో చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి, ఇంకా మిర్చి కూడా ఉన్నాయి హార్వెస్ట్కి. సో ఆకుకూర మనం ప్రతిరోజు ఒక గుప్పెడంత ఆకుకూర తింటే అట విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, వేరే విటమిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ అయిపోతాయట. 95% మనకి బాడీకి సప్లై అయ్యే విటమిన్ అంతా కూడా ఆకుకూరలో దొరుకుతుందట. ఇక వెజిటబుల్స్లో ఉన్న, ఇప్పుడు వెజిటబుల్స్ మాత్రమే తిన్నా కూడా ఆకుకూరలో ఉన్న పోషకాలు రావు. అంటే ఒక్కో వెజిటబుల్కి ఒక్కొక్క విటమిన్ రిచ్గా ఉంటుంది, కానీ ఆకుకూరల్లో మాత్రం కాల్షియం దగ్గర నుంచి అన్ని విటమిన్స్ రిచ్గా ఉంటాయట. కూరగాయలలో దొరకని విటమిన్స్ కూడా ఆకుకూరలో దొరుకుతాయట మనకి. సో ప్రతిరోజు ఒక గుప్పెడంత ఆకుకూర తింటే మన బాడీలో ఉన్న ఏ విటమిన్ సమస్య అయినా కూడా ఇట్టే దూరం అయిపోతుంది. సో తినడానికి ప్రయత్నించండి. గార్డెన్ ఉన్న వాళ్ళైతే ఎన్నైనా మాటలు చెప్తారు అని అనుకోవచ్చు. గార్డెన్ లేని వాళ్ళ పరిస్థితి ఎలా మరీ పండించుకొని తినటం, బయటే కొనాలి కెమికల్స్ కదా అని ఆలోచించవచ్చు. కానీ మీకు గార్డెన్ అస్సలు లేకపోయినా కూడా ఇలా చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర. ఇది సిర్యాకు, నాకైతే పల్లెలో పండించి తీసుకున్నాను ఈ సీడ్స్. నేను ఇంట్లో అన్ని రకాల ఆకుకూరలు పెంచలేము కదా సీడ్స్ కోసం, అందుకనేసి పల్లెలో వేయించి తీసాననమాట. ఇది సిర్యాక్ అనే చెప్పారు నాకు. కింద పింక్గా ఉంటుంది, పైనంతా తోటకూరలాగా కానీ కొంచెం పొడవుగా ఉంటాయి ఆకులు. చాలా బాగుంది చూడటానికి కూడా, ఒక మనం షో ప్లాంట్స్ ఎలా వేస్తామో అలా అనిపిస్తుంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తం అయితే కొయ్యట్లేదు నేను, అవసరమైనంత కోసుకుంటున్నాను వేస్ట్ అవ్వకుండా. ఇక గార్డెన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీరు మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుతారు మట్టితో పని లేకుండా, మనం ప్లాస్టిక్ ట్రేలల్లో ఎలా అయితే పెంచుతామో అలాగే తోటకూర కూడా మనము మైక్రోగ్రీన్స్ లాగే చిన్నపాటి ట్రేస్లలో టిష్యూస్ వేసి కూడా పెంచవచ్చు, లేదా కోకోపీట్ వేసి కూడా పెంచవచ్చు. ట్రై చేయండి ఖచ్చితంగా. నేను ఇప్పుడు కొంచెం గార్డెన్ వర్క్ అవ్వగానే నేను కూడా చేసి చూపిస్తాను మీకు. ఇక ఇక్కడ చూస్తున్న ఆకుకూర పేరు అయితే నాకు తెలియదు, కానీ సీడ్స్ ఒక చిటికెట్ తెప్పించాను నేను. ఆ చిటికెట్ సీడ్స్ వేస్తే ఒక 20 మొక్కలు అయితే బ్రతికాయి అంతే. ఇది కూడా తోటకూరలో ఒక రకమే, తమిళనాడు సైడ్ నుంచి తెప్పించాను నేను. ఇందులో ఒక కొన్ని మొక్కలు, పెద్దగా ఉన్న కొన్ని మొక్కలు అయితే వదిలేస్తున్నాను విత్తనానికి. మళ్ళీ మళ్ళీ విత్తనాలు కొనడం ఎందుకు, ఒక 2 3 మొక్కలు వదిలేస్తే అవే విత్తనాలు వచ్చి రాలి మొలకలు వస్తాయి కాబట్టి. అలా మనం పెంచి విత్తనాలు సేకరించి వేసుకుంటే జర్మినేషన్ రేట్ చాలా బాగుంటుంది. అందుకే నా దగ్గర తీసుకునే సీడ్స్ వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు. చాలామంది అసలు జర్మినేషన్ చాలా బాగుందండి, ఎక్కడ తీసుకున్నా రావట్లేదని, మీ దగ్గర తీసుకున్నవి చాలా బాగా వచ్చాయని ఫొటోస్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. సో జర్మినేషన్ బాగుండాలి అంటే మన సీడ్స్ మనమే సేకరించే ఇది పెట్టుకోవాలి. ఒకవేళ సేకరించలేని పక్షంలో ఇలా ఇంటి గార్డెన్లో పెంచి సేకరించిన విత్తనాలు, ఆర్గానిక్గా తీసిన విత్తనాలు, అది కూడా ఫ్రెష్వి అప్పటికప్పుడు ఉన్నాయి అని తెలిస్తే మాత్రమే కొనండి. అప్పుడే జర్మినేషన్ రేట్ బాగుంటుంది. లేదంటే ఇంత కష్టపడి మీరు మట్టి అంతా రెడీ చేసుకొని వేసుకున్నది వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఎర్ర తోటకూర ఉంది చూడండి, ఇది కాస్త పురుగు పట్టినట్టు అనిపిస్తోంది. అంటే స్టార్ట్ అవుతోంది పురుగు, అక్కడక్కడ చిన్న హోల్స్ ఉన్నాయి, 2 3 మొక్కలకి అనిపించాయి నాకు, అందుకే కొంచెం గిల్లేస్తున్నాను. ఇది కూడా చిన్న చిన్న కొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క తోటకూరకి సైడ్ కొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఏది వేర్లతో తీయట్లేదు. ఇవి
ఈరోజు హార్వెస్ట్లో అన్నీ తుంచుకుంటున్నాను, మళ్ళీ కొమ్మలు వచ్చి మళ్ళీ బ్రతికేస్తాయి, అంటే మళ్ళీ ఆకుకూర పెరుగుతుంది. కాబట్టి చూస్తున్నారా బుట్ట నిండా ఆకుకూర, అది కూడా ఫుల్ ఆఫ్ కలర్స్, కలర్ఫుల్గా బుట్ట నిండిపోతుంటే నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంత కష్టం అసలు నిజం చెప్పాలంటే కొత్త తోట స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా కష్టమైపోతుంది. ఎంత కలుపు తీసినా మళ్ళీ పెండింగ్ ఉంటుంది, అయిపోనే అయిపోదు, ఒక పని కూడా కంప్లీట్ చేయటానికి ఎన్నో రోజులు పడుతుందన్నమాట. సో అందులో ఎండ, అక్కడ చిన్న గార్డెన్లో ఇంటి దగ్గర అటు ఇటు కొంచెం నీడు ఉన్నప్పుడు కొద్దిసేపు అలా చేసుకునేదాన్ని, ఇక్కడ మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇంతటి కష్టం ఈ హార్వెస్టింగ్ టైంలో మొత్తం తీరిపోతుందండి. నిజంగా ఇక్కడ చూడండి, కొత్తిమీర వేసాను నేను, ఈ ధనియాలు కూడా మన దగ్గర ఉన్న సీడ్సే, చాలా బాగా వస్తుంది. నిజంగా 100% జర్మినేషన్ ఉంటుంది. నేను ఇంకా ఒక 1 మంత్ దాటిపోయింది ఈ ధనియాలు తెప్పించి కదా, ఇవి నేను పండించినట్టు అయితే కాదండి, రైతుల దగ్గరికి వెళ్ళే ధనియాలే నేను తీసుకొని మీ అందరికీ 10 రూపీస్ ప్యాకెట్స్లోనే ఇస్తున్నాను. అందరు అడుగుతున్నారనమాట, అన్నీ ఇస్తున్నారు మీరు, ఇలాంటి కొన్ని పాలకూర ధనియాలు ఇవి కూడా కావాలండి, మేము అవి మాత్రమే వేరే చోట తెప్పించుకోలేము అని అడిగారు, అందుకే తెప్పించాను నేను. చాలా బాగా వస్తుంది. ఇవి నోవిడా ధనియా అంటారు, హైబ్రిడ్ అనమాట. కానీ మనము నార్మల్ ఇంట్లో ధనియాలు వేసుకున్నా కూడా వస్తాయి కదా అనుకోవచ్చు. నార్మల్ ధనియాలు నలుక్కొట్టి వేయాలి, హాఫ్ హాఫ్ నలిచి వేయాలి కదా, అలా నలిచే క్రమంలో చాలా వరకు లోపలున్న దారం లాంటి అది పోయింది అంటే అది మొలవదు, చాలా వరకు వేస్ట్ అయిపోతాయి అన్నమాట, సగం వరకే జర్మినేట్ అవుతాయి, కొన్నిసార్లు అవి కూడా అవ్వవు. ఇవి మాత్రం నల్చాల్సిన అవసరం లేదు, మేము ఎలాగైతే మీకు ప్యాకింగ్ చేసిస్తామో వాటిని అలాగే వేసేసుకోవాలి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు, వాటిని అలాగే జర్మినేట్ అయిపోతాయి. చాలా బాగా వస్తుంది చూడండి, ఒక్క సీడ్ కూడా వేస్ట్ అవ్వలేదు. నేను కొంచెం చిక్కగానే వేశాను, కొన్ని వచ్చి కొన్ని రాకున్నట్లు ఉంటాయి చూద్దామనేసి, బట్ మొత్తం వచ్చేసాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. ఈ నిండుగా గుబురు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఈసారి నేను నాటేది ఇవంతా కూడా చూపిస్తాను. అసలు ఫస్ట్ నుంచే ఆకుకూరలు కూడా వేసినప్పటి నుంచి తీద్దాం, షూట్ చేసి చూపిద్దాం అనుకున్నా కుదరలేదండి, చాలా ఇబ్బంది అయిపోయింది షూట్ చేయడానికి, వర్క్ చేసుకోవటానికి ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నెమ్మదిగా నేను అన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడ గోంగూర వేసాను చూడండి, ఎంత నిండుగా వచ్చేసిందో. వీటి సీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. తెల్ల గోంగూర అంటే గ్రీన్ కాడ గోంగూర, ఎర్ర గోంగూర అంటే ఎర్ర కాడ గోంగూర. ఎర్ర గోంగూర అంటే కంప్లీట్ ఎరుపు నాకైతే లేదండి, గ్రీన్ కాడ ఉన్నది, ఎర్ర కాడ ఉన్నది, పాతకాలంది పల్లెలో పండించి తెప్పించిన సీడ్స్ ఉన్నాయి. సో ఇది గ్రీన్ కాడ ఉన్న గోంగూర, ఆకు చివరిలో కాస్త లైన్ ఉంది రెడ్ కలర్, చాలా బాగుంది చూడటానికి. ఇది చెంచలి ఆకు, నేను ఇదివరకు తోటలో హార్వెస్ట్ చేశాను, వంట చేశాను, అన్నీ చూపించాను మీకు. ఇక్కడ కూడా కలుపులాగా అక్కడక్కడ వచ్చింది, ఎక్కువ రాలేదు, ఎందుకంటే ఇది సీజన్ కాదు, వర్షాకాలంలో మాత్రమే చెంచలి కూర వస్తుంది మనకి. సో ఆ 2-3 మొక్కలు అయితే వదిలిపెట్టేశాను, కొయ్యకుండా చూద్దాం. మా గింజలు సేకరించి వర్షాకాలం కాకపోయినా నా వరకన్నా నేను పెంచగలుగుతానేమో అన్ని సీజన్స్లో అనేసి అనుకుంటున్నా. ఇక ఇక్కడ బర్డ్ ఐ వైట్ చిల్లీ ఉంది, బర్డ్ ఐలో బ్లాక్ చిల్లీ కూడా ఉంది మన దగ్గర, అవి ఈరోజు కొయ్యట్లేదు, చాలా ఉన్నాయి కొయ్యటానికి కానీ టైం సరిపోవట్లేదు, ఇప్పటికే చాలా ఎండ వచ్చేసింది, ఇవి పండిన తర్వాత కోస్తున్నాను సీడ్స్ కోసం అనేసి మంచిగా అయ్యాయి. ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, కారం కూడా చాలా ఉందండి, నార్మల్ మిర్చి కంటే ఎక్కువే ఉంది కారం, పండినటువైతే ఇంకా ఎక్కువ కారం ఉన్నాయి, ఈ వైట్గా ఉన్నవి కూడా కారం బాగా ఉన్నాయి. నెక్స్ట్ మన దగ్గర ఇంకా ఒక కొత్త వెరైటీ ఈరోజు చూపిస్తాను వీడియోలో, చెర్రీ లాగా చిన్నగా రౌండ్గా ఉన్నాయి పర్ల్ లాగా మిర్చి, బ్లాక్ మిర్చి, అవి ఒక రకం, వాటి సీడ్స్ ఇంకా టైం పడుతుంది రెడీ అవ్వడానికి. ఇక్కడ ఉన్నది బర్డ్ ఐలోనే బ్లాక్ వెరైటీ. ఇంకా మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు రాయల్ బ్లాక్ రాయల్ చిల్లీ అనేసి చూపించాను, ఆ సీడ్స్ కూడా ఉన్నాయి, గుత్తులు గుత్తులు వస్తాయి చూడండి ఎక్కడ చూసినా. ఇవి ఇంకా కొంచెం వాడాలి, అంటే చెట్టుకే కాస్త ముదిరి పండిన తర్వాత కూడా
కొంచెం ఎండినట్లుగా అవ్వాలి. అప్పుడే మనకి సీడ్ జర్మినేషన్ బాగుంటుంది. ఇది కూడా చాలా స్పైసీ ఉంది. ఇక ఈ రౌండ్గా పర్ల్ లాగా ఉన్న ఈ బ్లాక్ పర్ల్ చిల్లీ అయితే ఇక 10 మిరపకాయలతో ఈక్వల్ కారం ఉందండి. ఒక్కొక్క మిరప అంటే 10 రెట్లు నార్మల్ మిరప కంటే ఎక్కువ కారం ఉంది. దాన్ని మేము టెస్ట్ కూడా చేసాము. ఎవరిపైన టెస్ట్ చేసాము, ప్రాంక్ వీడియో తీసాను నేను, అది ఇంకొక రోజు షేర్ చేస్తాను. ఇక ఇక్కడ కొంచెం వైట్ షార్ట్ లాంగ్ బ్రింజాల్ అంటే కోసాను. ఇక్కడ బ్లాక్ ఉంది కానీ బ్లాక్ బ్యూటీ చిన్నగా ఉంటే కొయ్యట్లేదు. ఇక్కడ చామంతులు చూడండి కలర్ ఎంత చక్కగా ఉన్నాయో. పక్కనే బంతి కూడా ఉన్నాయి. ఈరోజు ఫ్లవర్స్ అయితే ఏవి కొయ్యట్లేదు, బాగా ఎండెక్కిపోయింది. నాకు పువ్వులు అసలు కొయ్యబుద్దే కాదు, చెట్టుకు అలా చూసుకుంటూ ఆనందంగా చాలా బాగా అనిపిస్తుంది. చెట్టుకు అలా చూసుకుంటూ ఉంటే ఎన్ని రోజులు ఉంటాయి, అది కోసేస్తే ఈవినింగ్ అంతా వాడిపోతాయి. అది మనసుకి తృప్తి అనిపించదు అనమాట. వాటిని అలాగే చూసుకుంటూ ఉంటే అవి నవ్వుతూ మనకి హాయ్ చెప్తున్నట్లు అనిపిస్తుంది గార్డెన్లో. ఇక ఇక్కడ ఒక పర్పుల్ షార్ట్ లాంగ్ కూడా వచ్చింది బ్రింజాల్. ఇది అంటే ఫస్ట్ కాయ అనమాట ఈ చెట్టుకి, అది కోసాను. ఇక్కడ రాయల్ బ్లాక్ చిల్లీ ఉంది చూడండి. ఇవి కూడా చాలా డ్రై అయిపోయాయి, అవి కూడా కొయ్యాలి. కానీ ఈరోజు టైం లేదు, చాలా ఎండగా ఉంది. చిన్నోడిని స్కూల్కి పంపించి నేను రెడీ అయ్యి గార్డెన్లోకి వచ్చి హార్వెస్ట్ స్టార్ట్ చేశాను. అప్పటికే ఎండ బాగా ఎక్కువ వచ్చేసింది, ఇంకా ఓపిక లేదు. దాదాపు 11 దాటేసింది. ఇంతకంటే ఎండకి ఉండటం కష్టంగా అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఇంట్లో కూడా వర్క్ ఉంది, అందుకు ఏం కొయ్యట్లే. ఇది బెల్ పెప్పర్. బెల్ పెప్పర్ కూడా ఒకటైతే కోసాను, ఇంకో రెండు ఉన్నాయి, ఇంకొంచెం అవ్వాలి. ఇది చూడండి లెమన్ ఎల్లో మ్యారీగోల్డ్, చాలా బాగుంది కలర్ అయితే. ఇవి చామంతులు, ఫస్ట్ వైట్ ఉన్నాయి కానీ అవి డ్రై అయిపోయే కొద్దీ కలర్ వచ్చాయి, చాలా బాగుంది పింక్ కలర్లో. అటుపక్క ఉన్న కలర్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడే 3 కలర్స్ ఉన్నాయి. అటుపక్క ఫస్ట్ చూపించింది 4th కలర్, ఇక్కడ ఉన్న గుబురుగా ఉన్న బుషీ చామంతి 5th కలర్. ఇక్కడ మందారం చెట్టు చూడండి, ముద్ద మందారం, ఇది డార్క్ మెరూన్ రెడ్. ఇందులో అసలు మట్టి ఏమీ లేదు సరిగ్గా, ఇంతకుముందు చూపించాను అనుకుంటా వీడియోలో. వాళ్ళు ముందు ఇల్లు కట్టుకొని, ఇల్లు ఇక్కడ రెంట్ కొన్నారు కదా, వాళ్ళు వదిలేసి వెళ్ళారు. ఇది ఎత్తడంలో పగలగొట్టేశారనమాట, అలాగే వదిలేసి వెళ్ళారు. ఇన్ని రోజులు ఆ మట్టి గడ్డ అలాగే బయటకి ఉండింది, వేర్లు బయటికి ఉండినాయి, నీళ్ళు పడుతూ ఉన్నాము. మా ఆయన చూడలేక కొంచెం మట్టి పోసాడు, ఇంకా దాన్ని వేరే దాంట్లోకి రిపోర్ట్ చేయాలి లేదా ఎక్కడన్నా నేలలో వెయ్యాలి చూసుకొని, ఫ్యూచర్లో ఇంటికి అడ్డం రాకుండా. అడ్డం వస్తే ఇల్లు కట్టే ప్లేస్లో ఎక్కడ అడ్డం వచ్చినా మళ్ళీ కొట్టేస్తాం కదా, అందుకు బాధేస్తుంది. మా రాకీ చూడండి, పిల్లలు చాలా సతాయిస్తున్నారు రాకీని. వాడు అగ్రెసివ్గా అయిపోతున్నాడు అసలు రోజు రోజుకి. తను ఎక్కిరించడం, రాళ్లతో వేయడం అలా చేస్తున్నారు. అరిచాం మేము అక్కడికి. వాడికి ఎప్పుడు కంచె కూడా అటు పైకి పక్కకి దూకేస్తాడేమో కోపం ఎక్కువయ్యి పిల్లల మీదకి ఎక్కడ వెళ్తాడో అనిపిస్తోంది. అంత ఇరిటేట్ చేస్తున్నారు రాకీని పిల్లలు. అక్కడికి సాధ్యమైనంత వరకు టైం ఎవరో ఒకరు ఇక్కడ ఉంటున్నాం డే అంతా. చూడాలి, ఇంకా నెమ్మదిగా అలవాటు పడతారేమో పిల్లలు. మొత్తానికి పేరెంట్స్కి చెప్పి అంత అరిచి తిట్టి చెప్పాము, ఇంకా ఏమన్నా చేస్తే మాకు సంబంధం లేదు, కోపం వస్తుంది కుక్కకి, జాగ్రత్త అనేసి చూడాలి ఇంకా. సో ఇది అండి వాల్టీ హార్వెస్ట్. అన్నీ పూర్తిగా అయితే హార్వెస్ట్ చేయలేదు, ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి. తోటకూర కూడా, పెరుగు తోటకూర అంటారు కదా, కంబాలాకు కొడు జుట్టు ఆకు అని అది కూడా ఉంది. అక్కడక్కడ కలుపులాగా వచ్చింది, ఇది ఈరోజు అదైతే కొయ్యలేదు. ఆల్రెడీ ఫస్ట్ హార్వెస్ట్ అది చూపించాను కాబట్టి కొయ్యలేదు ఈరోజు. ఈరోజు అన్నీ వీటన్నింటితో ఏం చేశాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, ఇంకా రోజు తిక్కోసుకున్నంత కొత్తిమీర ఉంటుంది. అయితే ఒకరోజు అంతా కొత్తిమీరని పచ్చడి చేస్తాను, కొత్తిమీర పచ్చడి కూడా సూపర్ ఉంటుంది. కలర్ కలర్ ఆకుకూరలు చూస్తుంటే నిజంగా, ఆల్రెడీ నాకు ఫ్రెష్ తోటకూర ఏది ఆకుకూర చూసినా కూడా ఎప్పుడెప్పుడు తినేద్దామా కోసుకొని అన్నట్టు అనిపిస్తుంది, పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నన్ను కోసుకో తిను అని. అలాంటిది ఇంత కలర్ఫుల్గా ఒకే చోట కనిపిస్తుంటే ఇంకెలా ఉంటుంది ప్రాణానికి చెప్పండి. సో కొన్ని వంకాయలు కొన్ని మిర్చి కోసాను, ఇది ఇవాల్టి హార్వెస్ట్ అండి. వీడియో నచ్చిందనుకుంటున్నాను,
మరిన్ని మంచి వీడియోస్ అండ్ గార్డెనింగ్ టిప్స్ కోసం చూస్తూ ఉండండి ఛానల్. సబ్స్క్రైబ్ చేయకుంటే చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడే వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.